గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన వీడియోలో వచ్చేసేసి మీరు నా స్పెషల్ ఐస్ క్రీమ్ చూడబోతున్నారండి. సో ఆ స్పెషల్ ఐస్ క్రీమ్ ఏంటంటే గనక ఇది వచ్చేసేసి నేను బనానా ఇంకా బిస్కెట్ అలాగే బెల్లం అనేది యూస్ చేసి చేశానండి. సో కొత్తగా ఉంటుందని చెప్పేసేసని, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇది నేను థర్డ్ టైం అనమాట మా ఇంట్లో నేను ప్రిపేర్ చేయడం ఈ స్పెషల్ ఐస్ క్రీమ్ అనేది. సో అందరూ వచ్చేసేసి నార్మల్గా ఐస్ క్రీమ్స్లలో పౌడర్ షుగర్ యాడ్ చేస్తూ ఉంటారు, బట్ నేను వచ్చేసేసి బెల్లం యూస్ చేశానమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం ఐస్ క్రీమ్స్ తినిపిస్తాం కాబట్టి వాళ్ళకి దగ్గు కానీ అట్లా రానివ్వకోకుండా నేను బెల్లం అనేది యూస్ చేశానమాట. సో మీరు కూడా ఈ ఎంఈఎంఈ స్పెషల్ ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేసేసేయండి. సో మరి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి. సో మరి మీరు కూడా ట్రై చేయండి ఈ ఎంఈఎంఈ స్పెషల్ ఐస్ క్రీమ్ని. సో మరి ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోండి. ముందుగా ఈ ఐస్ క్రీమ్ కోసం నేను 2 బనానాస్, 50-50 బిస్కెట్స్ ఉంటాయి కదా సాల్ట్ బిస్కెట్స్, స్వీట్ అండ్ సాల్టీ, ఇది చిన్న ప్యాకెట్ తీసుకున్నాను అనమాట, 38 గ్రామ్స్ది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ మెయిన్ ఏంటంటే ఇది వచ్చేసి బెల్లం అనమాట, కొంచెమే తీసుకున్నాను. ఆల్రెడీ మనకి బనానాస్ స్వీట్ ఉంటాయి, బిస్కెట్స్ వచ్చేసి స్వీట్ అండ్ సాల్ట్ కాబట్టి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట, బెల్లము. ఇలా కొంచెం తురుముకొని తీసుకోండి, కొంచెం అయితే సరిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఐస్ క్రీమ్కి టేస్ట్తో పాటు ఏ సీజన్ అయినా కూడా చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్ పెట్టేటప్పుడు దగ్గు అనేది రాకోకుండా ఉంటుందన్నమాట. అందుకోసమే నేను ఇందులో ఈ ఐస్ క్రీమ్లో స్పెషల్గా బెల్లం అనేది యూస్ చేస్తున్నానమాట. ఓకేనా? సో ఇప్పుడు వీటిని మనము ఫస్ట్ ఏంటంటే బిస్కెట్స్ని మనము మిక్స్ చేసేసుకుందాము, ఆ తర్వాత బనానాని కూడా మిక్స్ చేసేసి ఈ మూడిటిని మనము కలిపేసుకుందాం. ఓకేనా? ముందుగా నేను బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసేసుకుంటాను. ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట బిస్కెట్స్ని. చూసారా, కచ్చబచ్చగా కూడా ఉండకూడదు, ఇలా మెత్తగా పౌడర్ అయిపోవాలన్నమాట బిస్కెట్స్. దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసేసుకుందాము. సో ఇప్పుడు అరటిపండు తీసుకున్నాం కదా 2, అరటిపండు ముక్కల్ని కూడా మనము మిక్సీకి వేసేసేసుకుందాము. సో ఇలా క్రీమీగా చేసుకోవాలన్నమాట. ఇలా క్రీమీగా ఉంటేనే ఐస్ క్రీమ్ అనేది టేస్ట్గా ఉంటుంది. సో ఇందులో వచ్చేసేసి ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఈ యొక్క బిస్కెట్ పౌడర్ని కూడా మనం ఇందులో కలిపేసుకోవాలి. అలాగే మనం తీసుకున్నాం కదా ఈ బెల్లం అనేది కూడా మనము ఇందులో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ మూడింటిని కూడా మళ్ళీ ఒకసారి ఎట్లా అంటే స్మూత్గా ఒకసారి మళ్ళీ మనము మిక్సీ పట్టేసేసుకుందాము. సో మనకి ఇలా మొత్తం అన్ని 3 బెల్లము, అట్టిపండు, బిస్కెట్స్ అన్నీ కూడా మనకి మిక్చర్ ఈ విధంగా అయిపోతుంది. ఒకవేళ గట్టిగా ఉంది అనుకునేటట్టయితే కనుక ఇందులో కొన్ని మీరు కొంచెం పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో మిక్స్ చేసి పాలు అనేది కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ లిక్ మొత్తం ఉన్న క్రీమ్ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో అది చిన్న బాక్స్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో లాస్ట్ ఇలా ఏదైనా ఒక ట్రే అంటే బాక్స్ టైప్ లాంటివి తీసుకొని అందులోకి మనం మిక్సీకి పట్టుకున్న మొత్తం మిశ్రమాన్నంతా ఇలా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత మీకు నచ్చినట్టయితే దానిపైన ఇలా బాదం పప్పుని డెకరేట్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ ఇలా బాదం పప్పుతో డెకరేట్ చేసేసుకొని ఒక 4 అవర్స్ మనము డీప్ ఫ్రీజ్లో మనము ఈ బనానా, బిస్కెట్, బెల్లం ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని ఒక 4 అవర్స్ మనము డీప్ ఫ్రీజ్లో పెట్టేసేసుకుందాం. ఎట్ లాస్ట్ మనము ఫ్రిడ్జ్లోంచి తీసేసాము. సో చూడండి ఎంత చక్కగా అయిపోయిందో, మనకి అంటుకోవటం కూడా లేదు కదా. సో ఇప్పుడు దీన్ని మనము ఐస్ క్రీమ్ బౌల్లోకి తీసేసేసుకుందాము. చూసారా ఎంత చక్కగా గట్టిగా వస్తుందో, ఇలా బౌల్లోకి వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఎట్ లాస్ట్ మన ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఐస్ క్రీము. సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు కూడా ఆనందంగా ఎంజాయ్ చేసేసేయండి. సో మరి మీకు ఈ రెసిపీ నచ్చిందంటారా? సో మరి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?